Hi everyone, this is Dr. Sai Manasa, Consultant and Fertility Specialist at Oasis Fertility, Uppal Branch. This video lo manam hysteroscopy ante enti, evarevariki hysteroscopy chestamu, procedure ela untundi, dan tarvata teeskovalsina jagratulu enti ane telusukundam. Hysteroscopy ante entante, uterus lo oka camera petti chustam anamata, lopala ela undi, lopala cavity ela undi, emaina issues unnaya anedi manaki hysteroscopy dwara telustundi. Ippudu manam scanning chesinappudu suppose kontamandi fibroids untayi. Fibroid ante entante, lopala uterine muscle అనేది పెరుగుతుంది. అది పెరిగి ఒకవేళ ఎండోమెట్రియం పొరలోకి వస్తుంది అనుకోండి, అది ఎంతవరకు వస్తుంది, దానివల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది మనం హిస్టోస్కోపీ చేసుకొని ఆ ఫైబ్రాయిడ్ ఇన్ కేసు లోపలికి వస్తుంటే దాన్ని మనం రిసెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి హిస్టోస్కోపీ అడ్వైజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఎండోమెట్రియంలో ఏంటంటే ఒక్కొక్కసారి పాలిప్స్ అనేవి అంటే ఒక థిక్కనింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది స్కానింగ్లో. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే దాని సైజుని బట్టి ఎంబ్రియో అనేది ఇంప్లాంటేషన్ అవ్వకపోవచ్చు. సో పాలిపెక్టమీ కోసం కూడా హిస్టోస్కోపీ సజెస్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ప్రాపర్గా పెరగదు. సో స్కాన్స్ చేసి మనం మిడిల్ ఆఫ్ ది సైకిల్కి వచ్చాక అట్లీస్ట్ ఒక 8 mm 10 mm అన్న రావాల్సిన ఎండోమెట్రియము మనకి 5 mm 6 mm ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి అసలు పొర ఎందుకు పెరగట్లేదు అనేది తెలుసుకోవడానికి కూడా హిస్టోస్కోపీ చేసి చూడొచ్చు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మనకి ట్యూబల్ టెస్ట్ చేసినప్పుడు కార్నువా అంటే యూట్రస్లో ట్యూబ్స్ ఓపెన్ అయ్యే దగ్గర బ్లాక్ ఉంటుంది. సో ఇలాంటి బ్లాక్స్ ఉన్నప్పుడు మనం హిస్టోస్కోపీ సజెస్ట్ చేస్తాం. దీనివల్ల హిస్టోస్కోపీ గైడెడ్ ట్యూబల్ క్యాన్యులేషన్ అంటారు. సో ఆ క్యాన్యులేషన్ ట్రై చేసి మనం బ్లాక్స్ ఏమైనా ఉంటే రిలీవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఈ హిస్టోస్కోపీ చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇది అండర్ ఎనస్థీషియా అవుతుంది, అంటే మత్తిచ్చి చేస్తారు కాబట్టి ముందు రోజు మీరు నైట్ ఏమి తినకుండా ఉండాలి, ఒక అట్లీస్ట్ ఒక 8 to 10 hours ఆఫ్ ఫాస్టింగ్ ఉండాలి. దాని తర్వాత సింపుల్ ఎనస్థీషియా అనే సెడేషన్ అంటారు, అది ఇచ్చి చేస్తారు. సో మొత్తం మీకు ఎంటైర్ సెడేషన్ ఇచ్చి చేస్తారు. దాని తర్వాత జస్ట్ డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ అంటే లోపల కెమెరా పెట్టి చూసినప్పుడు మీకు ఇంటర్వెన్షన్ ఏమి చేయకపోతే జస్ట్ ఆ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, లోపల గర్భసంచి ఎలా ఉంది, మనకి స్పేషియస్గా ఉందా లేదా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూస్తాము. సో డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ ఏమి ఇంటర్వెన్షన్ లేకపోతే కనుక ఆ ఒక్కరోజు మీరు రెస్ట్ తీసుకుంటారు, నెక్స్ట్ డే నుంచి నార్మల్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. సపోజ్ మనకి ఆపరేటివ్ ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది, ఫైబ్రాయిడ్ తీసేయాలి లేదంటే పాలిప్ ఉంది, పాలిప్ తీసేస్తే అప్పుడు ఏంటంటే మీకు జస్ట్ ఒక 1-2 days రెస్ట్ తీసుకొని దాని తర్వాత నార్మల్ యాక్టివిటీ అని చేసుకోవచ్చు. సో హిస్టోస్కోపిక్ మీకు ఎక్కడ కట్ చేయాల్సిన పని ఉండదు, మీకు ఎక్స్టర్నల్గా అయితే ఏం తెలియదు అనమాట, ఎందుకంటే కెమెరా డైరెక్ట్గా యూట్రస్లోకి త్రూ ది సర్విక్స్ మనం యూట్రస్లోకి పెట్టేస్తాం. సో యూట్రస్లోకి పెట్టినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూస్తాము. నెక్స్ట్ ట్యూబ్స్ ఓపెన్ అయినప్పుడు మనకు ఆస్టియా అంటారు, అసలు ఆస్టియా కనిపిస్తున్నాయా లేదా, ఒక్కొక్కసారి ఆస్టియా దగ్గర ఫైబ్రోసిస్ ఉండొచ్చు, అవి మనకి తెలుస్తాయి. ఇన్ కేస్ మనకి ట్యూబల్ టెస్ట్ చేసినప్పుడు ప్రాక్సిమల్ బ్లాక్ ఉంటే కనుక నేను ఇందాక చెప్పినట్టు క్యాన్యులేషన్ చేసి ఆ బ్లాక్ తీసేయడానికి కూడా ట్రై చేయొచ్చు. ఇంకొకసారి ఏంటంటే కొంతమందికి ఎడిషన్స్ అంటాం, లోపల ఏదైనా టీబీ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లోపలంతా మనకి అతుకుల్లాగా కనిపిస్తాయి, ఎడిషన్స్ ఉంటాయి. సో అలా ఎడిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే హిస్టోస్కోపీ ద్వారా ఆపరేటివ్ హిస్టోస్కోపీ చేసుకొని వాటిని మనం ఎడిషన్స్ అనేవి తీసేయచ్చు. జనరల్గా ఏంటంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందు హిస్టోస్కోపీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. హిస్టోస్కోపీ అందరికీ ఇండికేటెడ్ కాదు, కానీ మనకి స్కానింగ్లో ఇలా నేను చెప్పిన ఏమైనా కారణాలు ఏమైనా కనిపించాయి, పొర సరిగ్గా పెరగట్లేదు, ఎంత ట్రై చేసినా మెడిసిన్స్తో పొర పెరగకపోతే మాత్రం హిస్టోస్కోపీ చేసుకొని దాని తర్వాత మనం ఐవీఎఫ్ చేసుకుంటే మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక సక్సెస్ రేట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో హిస్టోస్కోపీ గురించి మొత్తం తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ సెషన్లో మనం లాప్రోస్కోపీ అంటే ఏంటి, లాప్రోస్కోపీ కలిపి హిస్టోస్కోపీ ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.